ఇప్పుడు వివరంగ వార్తల్లోకి క్రీడా ఆటగాళ్ళ కోసం స్విమ్మింగ్ ట్యాంక్ ను మరియు ఒక క్రీడా మైదానాలను తెర్చినట్టు వివరాన్ని నజీర్ షేక్ వీరు అందించారు కరోనా సందర్భంలో పెట్టబడిన నిర్బంధాలను కొంచెం శిథిలం చేస్తూ పాలిక ఆయుక్తుల వారు నగరంలోని స్విమ్మింగ్ ట్యాంక్లు తెరిచే నిర్ణయం తీసుకున్నట్టు వివరణ పాలిక యొక్క క్రీడాధికారి నజీర్ షేక్ వీరు ఇచ్చారు పెరుగుతున్న కరోనా ప్రాదుర్భావం ఆపేందుకు శాసనం వారు రాష్ట్రంలో అంతటా నిర్బంధాలు అమలు చేశారు గత కొన్ని నెలల నుండి నాట్య గృహములు థియేటర్లు మైదానాలు బంద్ పెట్టే నిర్ణయం తీసుకొని ఉండిరి అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టింది ఈ విషయాన్ని గుర్తించి జిల్లాలో పెట్టిన నిర్బంధాల్లో కొంత శిథిలం చేస్తూ ఉన్నారు స్థానిక మట్టంపై పాలిక ఆయుక్తుల వారు నిర్ణయం తీసుకునేది అధికారం ఇచ్చినందువల్ల పాలిక ఆయుక్తులు పి శివశంకర్ వీరు నగరంలోని అన్ని క్రీడాంగణాలు వేకవిజామున 5 గంటల నుండి పొద్దున 9 గంటల వరకు అలాగే ఇండోర్ గేమ్ మరియు జిమ్ పొద్దున 7 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఇలా 50% క్షమతతో కొనసాగును అంటూ చెప్పడం జరిగింది ఈ యొక్క వివరణ पालिक యొక్క క్రీడాధికారి నజీర్ షేక్ వీరు ఇచ్చారు सोलापूर महानगरपालिकेकडील जलतरण तलाव ये राष्ट्रीय आंतरराष्ट्रीय खेळाडूसाठी दुपारी 2 ते 4 या वेळेत चालू करण्यात आलेला आहे जलतरण तलाव सभासदाला सध्या बंद असून फक्त खेळाडूसाठी दुपारी 2 ते 4 या वेळेत चालू करण्यात आलेला आहे त्यातून स्वतंत्रवीर सावरकर जलतरण तलाव पार्क स्टेडियम येथील जलतरण तलाव आहे ना त्या ठिकाणी या खेळाडूंची सोय करण्यात आलेली आहे याचबरोबर या अगोदरच 27 जून 2021 रोजी उत्तरानंतर दर आठवड्याला मान्य आयुक्त यांच्या आदेशानवे परिपत्रक काढून शहरातील क्रीडांगणे सकाळी 9 वाजेपर्यंत चालू राहतील तसेच इंडोर गेम व जिम हे सकाळी 7 ते संध्याकाळी 4 वाजेपर्यंत आपल्या 50% मधने चालू राहतील।